ఆమె ఇప్పటికీ గుర్తుంది. దగ్గరకు లాక్కునేంత గ్లామర్ లేదు, వెంట తిప్పుకునే కరిష్మా లేదు, తలుకు లేనే తారా కాదు. కానీ ఆమె ఇంకా గుర్తుంది. తెర మీద కనిపించి చాలా ఏళ్ళైనా ఆ మాటకొస్తే మనల్నందరినీ వదిలిపోయి నాలుగేళ్లు దాటిపోయినా ఆమె ఇంకా గుర్తుంది. నిర్మలమ్మ, మంచి మనసున్న మచిలీపట్నం బామ్మ, గుర్తుకొచ్చిందా? మనవడు మంచివాడైనట్టు ఓ గుడ్డి నమ్మకం. వాడు తప్పు చేస్తే ఎడాపెడా వాయించే గడుచుతనం. వాడు పొగిడినప్పుడు మురిసిపోవడం, తిట్టినప్పుడు ముడుచుకుపోవడం, మొత్తంగా నిలువెత్తు బొడాతనంతో ఒక మంచి బామ్మ వేషం. మన అందరి ఇళ్లల్లో కనిపించే అమ్మమ్మ, లేకపోతే నానమ్మ, ఈ నిర్మలమ్మ. కవిత చెప్పిందిగా, నేను చెప్పానుగా కొట్లాటకెళ్తే అన్నం పెట్టనని. అప్పటి అబ్బా, అయితే ఇప్పుడు అన్నం పెట్టవా? అన్నం పెట్టటమే కాదు, నిన్ను ఇంట్లో కూడా ఉండనివ్వను. ఈ పేటంతా నన్ను దేవుళ్ళ చూసుకుంటారే, ఎవరింటికెళ్ళినా పంచభక్ష ప్రమాణాలు పెడతారు. పెడితే 800 సినిమాలు, అన్నిటా ఒకటే భాష, ఒకటే యాస. గుచ్చుకుంటుంది కానీ హత్తుకుంటుంది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు అమ్మగా చేసింది. ఎస్వి రంగారావు చిత్తూరు నాగయ్యలతో తెరను పంచుకుంది. ఎల్వి ప్రసాద్ లాంటి సూపర్ వెటర్న్స్తో కలిసి నటించింది కూడా. మొత్తంగా ఆమెకున్న అనుభవం ఇంచుమించు తెలుగు సినిమా నిడివితో సమానం. నా వాళ్ళు ఎవరు ఆర్టిస్టులు గారు, నా వాళ్ళు నేను అవ్వటానికి కూడా ఎవరు ఇష్టపడలా. అయినా పోట్లాడి వచ్చినందుకు ఆ భగవంతుడు నాకు విజయాన్నే కలిగించాడు. మీ ఇంత మంది దృష్టిలో నేను తల్లిగాను, అమ్మమ్మగాను, నాయనమ్మగాను నిలబడిపోయా. నటించడం అనేది ఇంత వంట లేదు, అయినా నటించడాన్నే వృత్తిగా మార్చుకుంది. ముక్కుసూటితనం అనే లక్షణాన్ని మన సినిమా వాతావరణం అస్సలు భరించలేదు. అయినా అవకాశాల కోసం ఎవరి చుట్టూ తిరగలేదు, ఏ ఒక్కరిని కాకా పట్టింది లేదు. టెక్కులాడి గర్విష్టి అంటూ మారు పేర్లతో పిలిచినా తనదైన వ్యక్తిత్వంతో నిటారుగానే నడిచింది. తనకంటూ సినిమాలో ఒక ముద్రను వేయించుకుంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఇంటి మనిషిగా నిలబడిపోయింది. జాగ్రత్తగా మాట్లాడు, నన్ను ఏమే గీమే అంటే నిన్ను ఏరా ఒరే గాడిదా అనాల్సి వస్తుంది. మా చేతి కింద గంజి తాగి బతికినాడివి, ఆ ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మాకు మర్యాదలు నేర్పుతున్నావా? నీకు డబ్బెక్కు ఉండొచ్చు కానీ మంచికి మర్యాదకి నా పెనివిటి కాలుబాటుకు సరిపోవు. నువ్వు ఈ మాట్లాడటానికేనా కొడుకుని రాయబారం పంపి మరీ పిలిపించావు? ఎవరా కుర్రాడా, నీ బాబుకు బుద్ధి లేకపోతే నీకైనా సిగ్గుండక్కర్లాంటిదాన్ని అవమానం చేశావు, ఇంటికి పిలిపించి కంట తడి పెట్టించావు, అంతకంతా అనుభవిస్తావు. నిర్మలమ్మ అంటేనే ఇండస్ట్రీకి ఒక పెద్ద సెంటిమెంట్. బామ్మ ఒక్కసారి తిట్టవా అంటూ పెద్ద పెద్ద హీరోలే వెంటబడి బతిబాలించుకునేంత ఫాలోయింగ్ నిర్మలమ్మది. చిరంజీవి లాంటి మెగాస్టార్నే కర్రపుచ్చుకొని తరిమి కొట్టినా, చచ్చినోడా అంటూ తిట్టిపోసినా ఏ ఒక్క ప్రేక్షకుడు నొచ్చుకోడు, పైగా మెచ్చుకుంటాడు. అది తెలుగు తెర మీద మన నిర్మలమ్మకు మనమిచ్చుకున్న అరుదైన స్థానం. వీడి మొద్దు నిద్ర పాడైపోను, ఇక్కడ కర్ర ఎక్కడ తెచ్చింది? ఊరుకోండి బామ్మగారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు, కాసేపు పడుకోనివ్వండి. పొద్దుపోయి రావటం ఎందుకు, పొద్దు ఎక్కడాకా పడుకోవటం ఎందుకు, నీకు తెలవదు. వెళ్ళు పొగర్రా, నీకు ఎంతో జాగ్రత్తలు చేయించుకుంటావా? ఏంటి దొడాలి సబ్బెట్టాలి. ఒక ఎస్వి రంగారావు, ఒక సూర్యకాంతం, ఒక రేలంగి, ఒక సావిత్రి, ఒక నిర్మలమ్మ, వాళ్ల పాత్రలు వాళ్లవే, ఇంకొకళ్లకు రావు, వచ్చినా చేతకావు. అందుకే తెలుగు సినిమాలో నిర్మలమ్మతో ఏర్పడ్డ ఆ ఖాళీ ఇప్పటికీ భర్తీ కాలేదు, భర్తీ కాబోదు కూడా.